రాష్ట్రంలో కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయానికి ఎక్కడ 5 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని సబ్స్టేషన్ల ముందు అన్నదాతలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 5000 కోట్ల కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందన్నారు. జనగామ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు షర్మిల. ముందు 2014 వరకు ఎస్పీడీసీఎల్ అయినా ఎన్పీడీసీఎల్ అయినా రెండు కలుపుకుంటే ఈ సంస్థల లాస్ 9000 కోట్లైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 7 ఏండ్లకు 43000 కోట్లకు చేరింది నష్టాలు. ఇది ఏమంటారు? దీన్ని మేనేజ్మెంట్ అంటారా? మరి మిస్ మేనేజ్మెంట్ అంటారా? ఇది దివాలా దీయించడం కాదా? మొత్తం సంస్థలను దివాలా దీయించాడు కేసీఆర్ గారు. ఈరోజు 16000 కోట్ల రూపాయలు మళ్లీ ప్రజల నెత్తిన మోపడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇంకా ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇంతకంటే ఘోరం ఉందా? యాసంగిలో 24 గంటలు కరెంటు ఉంటుంది అనుకొని పంటలు వేసుకున్నాక మీరు 5-6 గంటలు మాత్రమే ఇస్తామంటే ఇక రైతుల పరిస్థితి ఏమిటి? అసలు ఈ రోజు ఈ ఎస్పీడీసీఎల్ అయినా ఎన్పీడీసీఎల్కైనా ఎంత కొరత ఉంది అంటే మనము కొత్త పవర్ కొనుక్కునే పరిస్థితిలోనే లేకుండా పోయాం. అంటే మన ఫ్యూచర్ లో కూడా, రానున్న యాసంగిలో కూడా, రానున్న ఈ కొద్ది నెలల్లో కూడా పవర్ కట్లు ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అసలు కన్స్యూమర్లకు కూడా, డొమెస్టిక్ పర్పస్లు కూడా 3-ఫేజ్ కరెంటే కాదు, ఫార్మర్స్ కి ఇచ్చే 3-ఫేజే కాదు, డొమెస్టిక్ సెక్టర్ లో కూడా పవర్ కట్స్ ఉండబోతున్నాయి కదా. యాదాద్రి పవర్ ప్లాంట్ ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పూర్తి కాలేదు? ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? అది ధ్యాస పెట్టి అది పూర్తి చేసుకుని ఉంటే ఇంత ఖర్చులు వచ్చేవి కాదు కదా.